हलो अंडी नमस्ते वेलकम बैक टू आहा तेलुगु रुचुलु ईरोजु मन चैनल चाला स्पेशल आयन चॉकलेट पिज़्ज़ा चूपिंचबोतुन्नानंडी ई रेसिपी एंत स्पेशल अंटे मीरु चाला चॉकलेट पिज़्ज़ा रेसिपीस चूसी उंटारु कानी इला ई स्टाइल लो नेनु चूपिंचबोतुन्ना ई चॉकलेट पिज़्ज़ा इंतवरकु मन तेलुगुलो एवरु चूपिंचलेदंडी मन आहा तेलुगु रुचुलु चैनल फस्ट टाइम चूपिंचबोतुंदी ई पिज़्ज़ा चाला सॉफ्ट गा चाला एम्मी गा टेस्ट कूडा चाला अंटे चाला बागुंटुंदी पिल्ल असल के वदिल पेटरु अंत बागुंटुंदी चॉकलेट पिज़्ज़ा काबट्टी फ्रेंड्स वीडियो एकड़ा स्किप चेयकुंडा चिवर वरकु चूसी नच्चिते तप्पकुंडा लाइक चेयंडी इक मनम लेट चेयकुंडा चॉकलेट पिज़्ज़ा एला चेयालो चूद्दाम मुंदुगा मनम ओक बाउल तीसुकोनी अंदुलो अर कप्पु लाइट हाट वाटर नी पोसी अंदुलो 2 टी स्पून शुगर वेसी शुगर करिगेंत वरकु कलिपि ఇప్పుడు 1.5 స్పూన్స్ డ్రై ఈస్ట్ ని వేసి ఇలా బాగా కలపాలి కలిపిన తర్వాత ఒక 5 టు 10 మినిట్స్ లోపు ఈస్ట్ బాగా పొంగుతుంది ఇలా పొంగిన తర్వాత ఇప్పుడు మనం ఒక కప్పు మైదా పిండిని వేసుకొని అందులో 1/4 టీ స్పూన్ salt వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని బాగా సాఫ్ట్ ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా బౌల్ చుట్టూ పిండి ముద్దకి అప్లై చేసుకొని దానిపైన రాపింగ్ కవర్ ని కాని లేదా ప్లేట్ ని కాని కవర్ చేసి ఒక 1 అవర్ వరకు వెయిట్ చేయాలి వన్ అవర్ కి పిండి బాగా పొంగుతుంది అప్పుడే మనకి పిజ్జా అనేది చాలా సాఫ్ట్ గా వస్తుంది ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బేకింగ్ ప్లేట్ ని తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి కొంచెం మైదా పిండిని ఇలా వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ప్లేట్ మీద పెట్టి ఈవెన్ గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకవేళ ఇలా కనుక రాకుంటే మనం చపాతీ కర్రతో కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేశాక ఇప్పుడు చివర్లన ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రేట్ చేసుకున్న వైట్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ ని వేసుకోవాలి ఇప్పుడు ఓవెన్ ని 150 డిగ్రీస్ దగ్గర 5 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిజ్జాని ఓవెన్ లో పెట్టి 150 డిగ్రీస్ దగ్గర 10 నిమిషాలు బేక్ చేసుకోవాలి 10 నిమిషాల తర్వాత ఒకసారి ఓవెన్ లో నుండి పిజ్జాని బయటికి తీసి ఇంకొంచెం వైట్ చాక్లెట్ ని వేసుకొని మళ్ళీ 5 మినిట్స్ బేక్ చేసుకోవాలి ఇలా 15 మినిట్స్ అయిన తర్వాత బయటికి తీసి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు దీనిపైన చాక్లెట్ సిరప్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాక్లెట్ పిజ్జా రెడీ అయినట్లే
ఈ చాక్లెట్ పిజ్జా మేము ఉండే దగ్గర చాలా స్పెషల్ గా దొరుకుతుందండి ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో మర్చిపోకుండా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆహా తెలుగు రుచులు ఛానల్ ని సపోర్ట్ చేయండి అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి।